హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో 15,000 రూపీస్ కంటే బిలోగా ఉండే మొబైల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఆ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 ప్రో. ఇది నేను ఫ్లిప్కార్ట్ సేల్లో కొన్నాను. ఇది ఎవ్రీ వెడ్నెస్డే ఫ్లిప్కార్ట్ సేల్ జరుగుతుంది. ఈ రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్కి సంబంధించి ఆ సేల్లో ఈ మొబైల్ని కొన్నాను. ఇది 15,000 బిలో ప్రైస్లో ఇది ది బెస్ట్ మొబైల్ ఇప్పుడు ఉన్న అన్ని మొబైల్స్లో. నేను ఈ రెడ్మీ నోట్ 7 ప్రోనే ఎందుకు కొన్నాను అంటే, ఇప్పుడు మనకి ఇదే ప్రైస్లో ఇంకా మోట్రోలా మొబైల్ కూడా ఉంది. కానీ మోట్రోలా అంతకుముందు గూగుల్ వాళ్ళ దగ్గర ఉండేది, మోట్రోలా కంపెనీ. తర్వాత దాన్ని వాళ్ళు లెనోవా వాళ్ళకి అమ్మేశారు. దాని తర్వాత కొద్దిగా వాళ్ళు మెయింటెనెన్స్ చేయటము, దానికి అప్డేట్స్ రిలీజ్ చేయటము చాలా తగ్గిపోయింది లెనోవా వాళ్ళ చేతికి వెళ్ళాక. అందుకని చెప్పి నాకు నేను మోటార్లో కొనలేదు. లేకపోతే నాకు మోటార్లోనే బాగా ఇష్టం, ఎందుకంటే దాంట్లో స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది కదా, సో అది నాకు చాలా ఇష్టము. ఈ షామీ మొబైల్స్లో ఉన్న ఓఎస్ కంటే నాకు స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టం మోటార్లో మొబైల్స్లో ఉండేది. కానీ వాళ్ళు అప్డేట్స్ రిలీజ్ చేయట్లేదని నేను దానికి వెళ్ళలేదు. ప్లస్ ఇప్పుడు అంతగా బాగోట్లేదు అని కూడా అంటున్నారు. అంతకుముందు మోటో G5 వరకు బాగుండేవి, తర్వాత నుంచి అంతగా బాగోట్లేదు ఆ పీసెస్ అన్నారు. అలాగే ఇంకా సామ్సంగ్ వస్తే సామ్సంగ్ కూడా నాకు నచ్చలేదు, ఎందుకంటే సామ్సంగ్ మొబైల్స్ ఊరికే స్లో అయిపోతాయి. అక్కడ మనకి ఇంటర్నల్ మెమరీ చాలా 64 GB ఉన్నా కూడా ఆ మొబైల్ ఊరికే స్లో అయిపోతుంది. సో మనం ఎప్పుడు ఆ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అందుకని నేను సామ్సంగ్కి వెళ్ళలేదు. సో ఇంకా నోకియా అంటే నోకియా పెద్ద ఇప్పుడు ఎవరు కొనట్లేదు. అంతకుముందు కొనేవాళ్ళు తప్పితే మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా నోకియాకి అంత ప్రీవియస్లో ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. అందుకని నోకియాకి వెళ్ళలేదు. ఇంకా నాకు ఇక మిగతా ఇంకా సో వాటన్నిటికంటే 15,000 బిలో ప్రైస్లో ఇదే బెస్ట్ మొబైల్ అనిపించింది. లేటెస్ట్ మొబైల్, అదే లేటెస్ట్ ఫీచర్స్తో. మనం ఇప్పుడు వచ్చేసి ఈ మొబైల్ అన్బాక్సింగ్ చూద్దాము. ఇది రెడ్మీ నోట్ 7 ప్రో. మీరు చూడవచ్చు ఈ బాక్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది 48 MP బ్యాక్ కెమెరా వచ్చింది దీనికి. ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అండ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై షియోమీ. అండ్ మీరు ఇంకా ఇక్కడ చూస్తే దీని ఇక్కడ ఇదేమో స్పేస్ బ్లాక్ అండ్ నేను స్పేస్ బ్లాక్ కలర్ కొన్నాను. అదే ఇది చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు ఇది 48 MP ఫ్రంట్ క్యామ్, 5 MP అదే డ్యూయల్ క్యామ్ వచ్చేస్తుంది దీనికి. 48 MP ఒక లెన్స్, ఇంకోటి 5 MP. అండ్ దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ఉంది ప్రాసెసర్. ఇది డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.3 inches నాచ్ డిస్ప్లే. బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ, హై కెపాసిటీ బ్యాటరీ. ఇంకా ఇక్కడ ఉంది డ్యూయల్ సిమ్, స్టాండ్ బై అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సారు, టైప్ సి రివర్సిబుల్ కనెక్టరు, ఎక్స్పాండబుల్ అప్ టు 256 GB. ఇది కమ్స్ విత్ కస్టమ్ ఆండ్రాయిడ్. ఇంకా ఏమున్నాయి ఇంకా ఇక్కడ ఫోర్ బ్లాక్. ఓకే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మన స్టేట్లోనే అవుతుంది. అది రైజింగ్ స్టార్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ 380 శ్రీ సిటీ చిత్తూరు డిస్టిక్లో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఫోన్లో ఏమేమి ఉన్నాయంటే మొబైల్ ఫోను, అడాప్టరు, టైప్ సి కేబులు, సిమ్ ఎజెక్టూలు, యూజర్ గైడు, వారంటీ కార్డు, సాఫ్ట్ కేస్. సో మనం ఇప్పుడు మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఇది 15,000 రూపీస్ బిలోలో ఇదే బెస్ట్ మొబైల్. అంటే ఇన్ని ఫీచర్స్తో ఇంకా వేరే ఏ మొబైల్ లేదు అంటే. సో ఇది బాగా డిమాండ్ ఉన్న మొబైల్ కూడా. సో ఎక్కువ ఇండియాలోనే 1 సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు షియోమీవి. సో అందుకనే నేను ఈ మొబైల్ కొన్నాను. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ కవరు, దీన్ని మళ్ళీ చూద్దాము. సో ఇది మన యాక్చువల్ పీస్. ఇది రెడ్మీ నోట్ 7 ప్రో. మీరు చూడవచ్చు ఇక్కడ దీనిపైన కూడా ఇక్కడ స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంది. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ మెన్షన్ చేసింది ఇక్కడ సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి దాని గురించి. ఇది చాలా స్లిమ్గా ఉంది, మీరు చూడవచ్చు చాలా స్లిమ్గా. పైన బ్యాక్ సైడ్ కూడా ఈ గ్లాసీ ఇక్కడ కూడా గొరి గ్లాస్ ఉంది.
సో ఇది కూడా చాలా స్మూత్గా ఉంది గ్లాస్ వల్ల. బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు ఇక్కడ 48 మెగాపిక్సెల్ కెమెరా, ఏఐ డ్యూయల్ కెమెరా అని మెన్షన్ చేశారు. ఓకే మనము ఆన్ చేద్దాము ఫోన్ని. సో ఓకే నేను ఇది రిమూవ్ చేస్తున్నాను ఈ పైన కవర్ వచ్చేసి. ఇంకా చూద్దాం ఈ లోపు ఆన్ అయ్యే లోపు ఇంకా బాక్స్లో ఏమున్నాయో. సో ఇక్కడ ఆన్ అవుతుంది చూడండి, మనకి మొబైల్లో ఓఎస్ వచ్చేసి MIUI 10 ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ MIUI 10 అని మెన్షన్ చేశారు. మన లాంగ్వేజ్ వచ్చేసి, సో నేను ఇంగ్లీష్ యూకే సెలెక్ట్ చేసి ఉంది ఆల్రెడీ. మన కంట్రీ వచ్చేసి ఇండియా, ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. సో నెట్వర్క్ ఇది, నేను నెట్వర్క్ ప్రెజెంట్ కనెక్ట్ అవ్వట్లేదు, స్కిప్ చేస్తున్నాను. ఓకే టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్, చెకింగ్ ఫర్ స్కిప్ సిమ్ కార్డ్స్ ఇన్ స్కిప్ ది స్టెప్ నెక్స్ట్. ఓకే గూగుల్ సర్వీసెస్, ఓకే యాక్సెప్ట్ గూగుల్ సర్వీసెస్. ఇంకా అడుగుతుంది పాస్వర్డ్ సెట్ చేయమని, అదే ఫింగర్ ప్రింట్ ఆ స్క్రీన్ లాక్ అని. నేను అవి ఏం చేయట్లేదు ప్రెజెంట్, నెక్స్ట్ అని పదాం. నెక్స్ట్ చూజ్ ఏ థీమ్, సో మనకి ఏదో డిఫాల్ట్ థీమే సెలెక్ట్ చేశాను నేను. సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా యాప్స్ లోడ్ యాప్ లోడ్ అవుతున్నాయి యాప్స్. సో ఈ లోపు ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. మన బాక్స్లో వచ్చేసి ఇది ఛార్జర్, ఛార్జింగ్ అడాప్టర్, ఇది టైప్ సి. సో ఇది మన ఛార్జింగ్ అడాప్టర్ ఉంది, ఇంకా కేబుల్ ఉంది, డేటా కేబుల్. చూడ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది టైప్ సి కేబుల్. సో ఇంకా ఏమున్నాయో, ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు. ఇది వచ్చేసి స్క్రీన్, ఈ బ్యాక్ కవర్ ఓపెన్ చేద్దాము. ఓకే ఇదిగోండి, ఇది ఏమి యూజర్ గైడ్, ఎలా యూజ్ చేయాలని యూజర్ గైడ్. ఇదేం చూడండి, ఇదేం బ్యాక్ కవర్, ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్. ఇది ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ కాదు, సమ్ కొంచెం బ్లాక్ షేడ్ ఉంది. సో ఇది రబ్బర్ మెటీరియల్ వచ్చేసి రబ్బర్. ఇంకా ఇది అడాప్టర్ సిమ్, ఇంకా ఇది యూజర్ గైడ్, ఎలా యూజ్ చేయాలి, ఎలా సిమ్ ఇన్సర్ట్ చేయాలి అనే యూజర్ గైడ్. నాకైతే ఇదే బెస్ట్ మొబైల్ అనిపించింది ప్రైస్ పరంగా చూస్తే. మీరు చూడవచ్చు ఇక్కడ కంప్లీట్గా స్క్రీన్ వచ్చేసింది, జస్ట్ ఈ పైన కొంచెం టాప్ ఈ నాచ్ తప్పితే ఈ కెమెరా. మనం సమ్ వీడియోస్ అవి చూసేటప్పుడు అది కూడా కవర్ చేసుకోవచ్చు అని నేను చూశాను. అంటే ఈ 15,000 బిలోలో ఇదే బెస్ట్ మొబైల్. అంటే నాకు ఫ్లిప్కార్ట్లో సైట్లో కానీ వేరే సైట్లో కానీ చూసిన స్పెసిఫికేషన్స్ బట్ అయితే ఇదే బెస్ట్ అనిపించింది. అంటే దీంట్లో ఉన్న ఈ డ్యూయల్ కెమెరా వల్ల కానీ, ఒక మళ్ళీ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సో అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి కూడా అరౌండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా అనుకుంటా. సో దానివల్ల ఇంకా స్క్రీన్ సైజ్ కూడా 6.3 ఇంచెస్, అండ్ ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డి. ఇంకా మెమరీ కార్డ్ వచ్చేసి 64 జీబీ, అండ్ ర్యామ్ వచ్చేసి 4 జీబీ ర్యామ్ దీంట్లో. ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ 4 జీబీ ర్యామ్, సిపియు వచ్చేసి 2.02 GHz. ఇంకా ఓఎస్ నెక్స్ట్ దీనికి పై ఆండ్రాయిడ్ పై కూడా వస్తుంది. సో అందుకనే నాకు ఇక ఇంత ప్రైస్లో ఇప్పుడంటే నాకు యాక్చువల్గా ఇది మొబైల్ వచ్చేసి 13,999 రూపీస్కి వచ్చింది. అంటే
కరెక్ట్ 14,000 అనుకోవచ్చు మీరు మొబైల్, 64 GB ఎక్స్పాండబుల్, 64 GB ఇంటర్నల్ మెమరీ, 4 GB ర్యామ్. ఇది స్పేస్ బ్లాక్, బ్లాక్ కలరు. ఇంకా 2 కలర్స్లో ఉంది, బ్లూ కలరు, సమ్ ఇంకో కలర్ ఏదో ఉంది. సో ఇంత 14,000లో అయితే ఇదే బెస్ట్ మొబైల్. ఇన్ని ఫీచర్స్ ఉన్న మొబైల్ అయితే వేరేది ఏదీ లేదు. ప్లస్ మార్కెట్ కూడా చాలా బాగుంది, అందరూ ఇదే కొంటున్నారు ఎక్కువ. సో అందుకనే నేను కూడా ఈ మొబైల్ని కొన్నాను. ఇంకా సో ఇప్పుడే అన్బాక్సింగ్ చేశాను కదా, సో నేను ఒక కొన్ని డేస్ యూజ్ చేసి అసలు ఇది ఎలా ఉంది, ఇది బ్యాటరీ బ్యాకప్ ఎలా ఇస్తుంది, హీట్ అవుతుందా, అసలు గేమ్స్ ఆడొచ్చు అంటే పబ్జీ లాంటి గేమ్స్ బాగా వర్క్ అవుతున్నాయా లేదా, ఇంకా కెమెరా ఎలా ఉంది, క్లారిటీ ఎంత క్లారిటీకి వస్తుంది పిక్చర్స్ కానీ ఇలా వీడియోస్ కానీ, ఇలా వాటికి సంబంధించిన వీడియో నేను ఇంకోటి చేసి పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టెక్ చైతు. ప్లస్ జస్ట్ ఇది రొటీన్కి భిన్నం కోసమే ఈ అన్బాక్సింగ్ చేశాను, కానీ మన ఛానల్ మెయిన్ ట్రైన్ వీడియోసే. థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ ది వీడియో అండ్ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ది వీడియో. థ్యాంక్ యూ.